ప్రైజ్ అలాడ్ మన ప్రభుయైన యేసుక్రీస్తు నామంలో ఈ ఆశీర్వాద స్వర కార్యక్రమం వీక్షించుచున్న ప్రియులైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాము బాగున్నారండి మంచిది ఈ దినా నా దేవుడు మనికిస్తున్నటువంటి వాక్య వాగ్దానాన్ని చదువుకుందాం ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యాన్ని చదువుకుందాం ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును ఆ కృపగలిగినటువంటి దేవాది దేవుడు సైన్యములకు అధిపతి అయినటువంటి దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రియమైన దేవుని బిడ్లారా దైవ దృష్టికి ఎవరైతే దేవుని యొక్క దృష్టికి మరి మంచి ఉంటారో దేవుడు వారికి జ్ఞానమును తెలివిని ఆనందాన్ని అనుగ్రహిస్తాను అని ప్రభు చెప్తున్నారు ప్రియమైన దేవుని బిడ్లారా చాలామంది కూడా మనుషుల దృష్టిలో మంచిగా ఉంటే చాలే మనుషుల దృష్టిలో మంచిగా ఉంటే చాలే భార్య దృష్టిలో లేక భర్త దృష్టిలో మంచిగా ఉంటే చాలే అని పై పైగా నటిస్తూ ఉంటారు ప్రీ దేవుని బిడ్లారా ఈ లోకం దృష్టిలో మంచిగా ఉంటే చాలే మనుషుల దృష్టిలో మంచివాడుగా మంచిదానిగా ఉంటే చాలే అనుకోవటం కాదు కానీ మంచిదే అందరి దృష్టికి మనం మంచివారిగా ఉండాలి అంత మాత్రమే కాదు నిన్ను నన్ను మనలను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని దృష్టిలో మనము మంచివారిగా ఉండాలి దేవు నామానికి మహిమ మహిమ కలుగునుగాక దేవాది దేవుడు దావీదుని బట్టి అంటున్నాడు దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు అంటున్నారు అంత మాత్రమే కాదు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ప్రభువే సాక్ష్యం ఉన్నారు కనుక నిన్ను బట్టి నన్ను బట్టి మనలను బట్టి దేవాది దేవుడే చక్కటి సాక్షిమిచ్చేటట్లుగా మనము జీవించాలి దేవుని దృష్టిలో మనము మంచివారిగా జీవించినప్పుడు దేవుడు మనకి ఏమిస్తానని ప్రభు చెప్తున్నారు అనంటే జ్ఞానాన్నిస్తాను చెప్తా ఉన్నారు దేవునికి స్తోత్రం నాకు జ్ఞానం లేదు నాకు తెలివి లేదు నాకు ఆనందం లేదు ఎప్పుడు కూడా నేను దుఃఖముతో వేదనతో తెలివి తక్కువ వాడినిగా తెలివి తక్కువ దానిగా నేను బ్రతుకుతున్నాను అని నిన్ను నీవు కించపరుచుకుంటూ నిన్ను నీవు దిగజార్చుకుంటూ నీవు బలహీనుడు బలహీనురాలను అని నీవు దిగులు పడుతూ వేదన పడుతూ ఉన్నావా ప్రియమైన దేవుని బిడ నువ్వు ఎవరి దృష్టిలో ఎలా ఉన్నా సరే దేవుని దృష్టిలో నీవు ఇష్టడవుగా ఇష్టరాలుగా ఉన్నట్లయితే దేవుడు నీకు చక్కటి జ్ఞానాన్ని ఇస్తానని ప్రభు చెప్తా ఉన్నారు అంత మాత్రమే కాదు తెలివినిస్తానని ఆనందాన్ని ఇస్తానని ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట నిశ్చయముగా మరి మన జీవితాల్లో దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందాలి అనంటే దేవుని యొక్క ఆనందాన్ని ఆయన తెలివిని మనం అనుభవించాలి అనంటే దేవుని దృష్టిలో మనము ఇష్టలుగా జీవించు అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఈ వాగ్దానము నిశ్చయముగా మన జీవితాల్లో ఈ దినాన దేవుడు ఫలింపచేనట్లుగా కళ్ళు మూసుకుందాము చిన్న ప్రార్థన చేసుకుందాము స్తోత్రము నాయన పరిశుద్రమైన మా గనుడా కృపగలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు నాయన ఈ సమయములో సమయంలో చక్కని వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా మనుషుల దృష్టిలో కాదు కానీ నాయన మీ దృష్టిలో ప్రభు మేమిష్ఠులముగా ప్రభు మేము జీవించినప్పుడు మాకు జ్ఞానాన్ని తెలివిని ఆనందాన్ని అనుగ్రహిస్తానని మీరిచ్చిన వాక్య వాగ్దానము కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లుస్తున్నాము ప్రభువ ఎందరైతే బిడలు ప్రభు నాయన అయ్యా ప్రభ అజ్ఞానులుగా ఉంటున్నారు తెలివి తక్కువ దానిగా తెలివి తక్కువ వాడనిగా ఎప్పుడు నా జీవితంలో సంతోషం లేదు ఆనందం లేదు అని బాధపడుతూ ఉన్నారో దేవా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి నాయన నిశ్చయముగా వారి దైనందిన జీవితాల్లో అయ్యా పరలో ఒక సంబంధమైన మీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభువ అయ్యా ప్రభు మీ ఆనందాన్ని దయచేయండి నాయన అయ్యా మీ తెలివిని ప్రభు అని బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ మీరే మహిమా ఘనత ప్రభావములు పొందవలసిందిగా ఏ సయ్యి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొని చిన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ లాడ్ మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ శుభాలు